ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ దిశ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోమని, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ యాప్ నొక్కి ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ వెళ్తుంది డైరెక్ట్ గా, ఏ ఇబ్బంది లేకుండా. 20-30 వేల మంది అంటే మన స్టేట్ లో ఎంత మంది ఉండాలి అంటే TV9 వాళ్ళు కానీ మీడియా కానీ ఎవరు ఏం చేయట్లేదా? ఎక్కడికి వెళ్తే అక్కడ ఇలా చనిపోయారు మనిషి అంటే ఎన్ని రకాలుగా చనిపోయారని వాళ్ళు తీస్తున్నారు కదా. మరి వాళ్ళకు కూడా తెలియకుండా నిఘా కేంద్రం వరకు వెళ్ళింది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియలేదు, ఇక్కడున్న ఏ టీవీ మాధ్యమాలకి ఎవరికి తెలియల, ఓన్లీ నిఘా వర్గానికి తెలిసి నిఘా వర్గం వాళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెప్పారు, ఇంకెవ్వరికి చెప్పరు, ఈయన మాత్రమే జనాలు చెప్పాలి. అది ఏదో పెట్టాము మాట్లాడాము అంటే అయిపోదు, ఏం మాట్లాడుతున్నాము అసలు ఏం చేస్తున్నాము అనేది కొంచెం తెలుసుకొని మాట్లాడగలిగితే అందరికీ బాగుంటుంది. మీరు ఏది మాట్లాడాలనుకున్నారో అది మాట్లాడండి, మీరు ఆల్రెడీ సైడ్ ట్రాక్ అయినట్టున్నారు, కరెక్ట్గా మాట్లాడండి. సర్వే జరుగుతుంది, ఏ సర్వే అది, దేంటిది, ఎందుకు జరుగుతుంది, అది మొత్తం అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తెలుసుకొని ఇది దీనికి చేస్తున్నారు, అప్పుడు మీ దగ్గర ప్రూఫ్ చూపించి మాట్లాడండి. అప్పుడు కూడా మాది తప్పు ఉంటే మేము మాట్లాడము, తప్పు లేకపోతే మీరు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది, ఖచ్చితంగా చెప్పాలి. మా ఒక్కరికే కాదు వాలంటీర్గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మా వాలంటీర్ వ్యవస్థ అందరికీ కూడా మాకు క్షమాపణ అనేది కోరాలి మమ్మల్ని.